ఆలేరు అభివృద్ధి కోసమే రాజకీయంగా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నానని, ఆలేరుతో తనకు పేగు సంబంధం ఉందని, ఆలేరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజల్లో ఉండి పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు బూడిద లక్ష్మయ్యగౌడ్ అన్నారు. లక్ష్మీ గార్డెన్ లో టంగుటూరు కొలనపాక రిపీట్ లక్ష్మీ గార్డెన్ లో టంగుటూరు కొలనుకొండ షారాజీపేట కుర్రారం గ్రామాల యువత మహిళలు నేడు బీజేపీలో చేరారు. ముందుగా పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు. పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ధరలు తగ్గించడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాసరి మల్లేశం, రాఘవుల నరేందర్, చిలుక శ్రీనివాస్, రాఘవేందర్, కందుల శంకర్, జంపాల దశరథ, తూనికా దశరథ్, బడుగు జహంగీర్, పులివలుపుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ గార్డెన్లో టంగుటూరు కొలనుకొండ షారాజీపేట కుర్రారం గ్రామాల యువత మహిళలు నేడు బీజేపీలో చేరారు. ముందుగా పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు. పెట్రోల్ డీజిల్పై కేంద్రం ధరలు తగ్గించడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దాసరి మల్లేశం, రాఘవుల నరేందర్, చిలుక శ్రీనివాస్, రాఘవేందర్, కందుల శంకర్, జంపాల దశరథ, తూనికా దశరథ్, బడుగు జహంగీర్, పులివలుపుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే కోరుతా ఉన్నా, రాజకీయాలు చేసేది కేవలం భిక్షమే గౌడైతే కేవలం ఆలేరు అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తా ఉన్నా. ఆలేరు అంటే ఓ పక్క కన్న పేరు ప్రాణం, ఆలేరుతో ఉన్నటువంటి ఆలేరుతో ఉన్నటువంటి బంధం పేగు బంధం. ఈ పేగు బంధాన్ని తెలుసుకోలేక ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండి ఆలేరు నియోజకవర్గంలో అన్ని రంగాల్లో ఈ ఆలేరును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మళ్ళీ మనమందరం కూడా కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా నాకు ఒక అవకాశం రావడం నా అదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మనమందరం కలిసి పనిచేద్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా. పనిచేస్తే ఈ ఆలేరును ఆలే అక్షరంతో ముందుండాలని అహర్నిశలు. ఒక పక్క తెలంగాణ ఉద్యమం, ఒక పక్క అభివృద్ధి, రెండు నినాదాలతో ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆనాడు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే అనేక కార్యక్రమాలు చేసినాం. మీరు చూస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ ఆలేరు నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి మాత్రమే అవుపడతా ఉంది. కానీ ఇవాళ రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ రాష్ట్రం నిజంగా తెలంగాణ వచ్చినాక అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు ఓటేసాం. కానీ కొత్తగా ఆలయానికి వచ్చింది ఏదో ఒక్కసారి చెప్పాలని చెప్పి పాలకులను నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఏ ఒక్క పని కూడా కాలేదు. ఏమైనా పెన్షన్లు ఇస్తున్నాం, అదే విధంగా రైతు బంధు ఇస్తున్నాం అంటారు. రాష్ట్ర మంత్రి ఇచ్చిండ్రు, ఆలయానికి ఇచ్చిండ్రు, ఆలయంలో కొత్తగా ఇచ్చిన ఏం లేదు. అది కూడా 57 సంవత్సరాల నిండినటువంటి వాళ్ళకు కొత్త పెన్షన్లు ఇస్తా అన్నారు. 8 సంవత్సరాలైంది ఏదన్నా ఒక్క కొత్త పెన్షన్ వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కరికి కొత్త పెన్షన్ రాలేదు, ఒక్కరికి కొత్త రేషన్ కార్డు రాలేదు. ఇవాళ చెప్పినటువంటి మాటలు ఉంటే నీళ్ల మూటలైపోయినాయి. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు రైతుల పరిస్థితి చూస్తే కళ్ళంలో ఒట్టు పోసుకొని అన్నమో రామచంద్ర అని చెప్పి కళ్ళ తడిబట్టి ఏడుస్తా ఉన్నారు రైతులు. కానీ వాళ్ళ కళ్ళాలలో ఒట్టు పోయడం లేదు. వాళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి.